ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్ హరీష్ అకాడమీ అందిస్తుంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, జేఎల్, డిఎల్, గ్రామ సచివాలయం, ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. ఏపీఎస్సి, టిఎస్పిఎస్సి కాంబో ప్యాక్ 999 రూపాయలు మాత్రమే. వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 22 నుండి ఫిబ్రవరి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీ చే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒక పరిశోధన, ఒక నూతన ఔషధం వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని, ఏ పోటీ పరీక్షనే కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షనే కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన అంశాలపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ముఖ్యంగా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి 75 మార్క్స్ ఉంది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో వీటికి సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలా ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న పరిశోధనలు, ఇన్నోవేషన్స్, ఐఐటీస్, ఇటువంటి వాటిపైన కొంత శ్రద్ధ చూపండి. సో ఈరోజు ఒక కొత్త ఔషధం అనేది వార్తల్లోకి వచ్చింది. ఇలాంటి టాపిక్స్ మనకు వార్తల్లోకి వస్తే ఔషధం పేరేంటో చూడాలి. ఏ శాస్త్రవేత్తలు ఈ ఔషధాన్ని డెవలప్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎన్ ఆఫ్ 3 పాయింట్స్లో కంప్లీట్ చేసేయాలి. సో ఇక్కడ చూడండి, బ్లడ్ క్యాన్సర్. సో మనకి మానవుల్లో ఏర్పడే బ్లడ్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో దానికి అడ్డుకట్ట వేయడానికి ఈ ఔషధం అనేది ఉపయుక్తంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఔషధం పేరేంటో చూడాలి. సో ఇక్కడ చూడండి, రస్ ఫెర్టైడ్ అనే ఒక ఔషధం. రస్ ఫెర్టైడ్ అనే ఒక ఔషధం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మానవుల్లో ఏర్పడే ఏ క్యాన్సర్కి అడ్డుకట్ట వేయడానికి అంటే, సో గుర్తుంచుకోండి, బ్లడ్ క్యాన్సర్, సో రక్త క్యాన్సర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి. మరి ఏ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేస్తూ వార్తల్లోకి వచ్చారు? సో అమెరికాలోని మౌంట్ సినాయిలోని ఇకాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు. సో ఇకాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఏ దేశానికి సంబంధించి? అమెరికాకి సంబంధించిన శాస్త్రవేత్తలు లేదా పరిశోధకులు రస్ఫెర్టైడ్ అనే ఒక ఔషధాన్ని సృష్టించడం జరిగింది. సో ఇది దేనికి విరుడుగా పనిచేస్తుంది, ముఖ్యంగా క్యూరింగ్గా పనిచేస్తుందంటే బ్లడ్ క్యాన్సర్. ఎన్ ఆఫ్ 3 పాయింట్స్. సో ఒకసారి స్క్రిప్ట్ చూడండి. సో ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు పరిశోధకులు సరికొత్త మందును కనుగొన్నారు. రస్ఫెర్టైడ్ అనే ఒక ఔషధం మంచి ఫలితాలను ఇస్తున్నదని, ఎర్ర రక్త కణాల అదనపు ఉత్పత్తిని తగ్గిస్తోందని పేర్కొనడం జరుగుతోంది. సో అమెరికాకు చెందిన ఇకాస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల నేతృత్వంలో 70 మంది రోగులపై ట్రయల్స్ నిర్వహించారు. ఈ రస్ఫెర్టైడ్ అనే ఒక ఔషధం ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని తగ్గిస్తోంది. దీంతో పాలిసిథేమియా ఏదైతే ఉంటుందో బ్లడ్ క్యాన్సర్ సంబంధించి, వేరే అనే ఒక విధమైన బ్లడ్ క్యాన్సర్ను నియంత్రిస్తున్నట్లు వైద్యులు చెప్తున్నారు, పరిశోధకులు చెప్తున్నారు. సో బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన ఔషధం ఇన్నోవేషన్ లేదా పరిశోధన. ఇక ఐక్యరాజ్య సమితి వారు ఇటీవల అంతరించిపోతున్నాయి పక్షుల జాతులు అని చెప్పేసి కొన్ని గణాంకాలను విడుదల చేశారు. ముఖ్యంగా మీరు జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ పార్ట్లో ఇటువంటి టాపిక్స్, ఇక్కడ పేర్కొన్న గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పనిసరిగా చూడండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో ఇక్కడ చూడండి, 5వ వంతు జీవజాతులు అంతరించే ముప్పు ఉందని చెప్పేసి ఇటీవల ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక వెల్లడించడం జరిగింది. పర్యావరణ విధ్వంసమే కారణం అంట. సో 5వ వంతు పక్షులు లేదా జీవజాతులు అంతరించిపోతాయట. సో ఐక్యరాజ్య సమితి, సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా పలు కారణాలతో ఏటా వలసబాట పట్టే అసంఖ్యాక జీవజాతులపై తొలిసారిగా సమగ్ర అధ్యయనానికి ఐక్యరాజ్య సమితి తెరతీసింది. ఇందులో భాగంగా 1997 ఐక్యరాజ్య సమితి ఒప్పందం ప్రకారం రక్షిత జాబితాలో చేర్చిన 1189 జీవజాతులను లోతుగా పరిశీలించారంట. ఈ పరిశోధనలో తేలిన అంశాలను
5,000 పైచీలకు జీవజాతుల తీరుతెన్నులను 50 ఏళ్ళుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్వర్జేషన్ ఆఫ్ నేచర్, సో IUCN, IUCN రెడ్ డేటా బుక్ అని, ఎండేంజర్డ్, ఎక్స్టింట్ అని, వల్నరబుల్ స్పీసీస్ అని మనం చూస్తాం కదా. సో వారు లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ సంస్థల ప్రకారం గణాంకాల సాయంతో విశ్లేషించారు. సో గుర్తుంచుకోండి, ప్రమాదపు టంచులు ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ 1979 ఐక్యరాజ్య సమితి రక్షిత జాబితాలోని 1,189 జీవజాతులను లోతుగా పరిశీలించింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా 44% వలస జాతులు ఏవైతే ఉంటాయో, జీవజాతులు ఏవైతే ఉంటాయో, వాటి సంఖ్య నానాటికి భారీగా తగ్గుతుందంట. వలస జాతులు, మైగ్రేటరీ బర్డ్స్, ఎనిమల్స్ ఏవైతే ఉంటాయి, అవి 22% అతి త్వరలో అంతరించేలా ఉన్నాయి. మొత్తం మీద 5వ వంతు అంతరించే ముప్పు జాబితాలో ఉన్నాయి. ఇది జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం. మన జీవనాధారాలపైన కూడా, మొత్తంగా ఆహార భద్రత పైన పెను ప్రమాదం చూపగల పరిణామం ఇది. అండ్ ఆవాస ప్రాంతాలు శరవేగంగా అంతరిస్తుండటం, అంటే అవి ఉండే ప్రాంతాలు, వాటి హ్యాబిటేషన్స్ ఏవైతే ఉంటాయో అవి అంతరించిపోతున్నాయి అన్నట్ట. సో మూడంతుల జీవులు మనుగడకు మరణంగా ఉంటుందంట ఇది. అండ్ జంతువులు, చేపల వంటి వాటిని విచ్చల విడిగా వేటాడడం ఆయా జాతుల మనుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సో చేపలు, జంతువులకు సంబంధించి, ఇక వైల్డ్ ఫైర్స్ లేదా ఫారెస్ట్ ఫైర్స్, కార్చిచ్చులు అంటే కదా, అటువంటి కారణాల వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల అంతమవుతున్నాయి. అండ్ భారీ డ్యామ్లు, గాలి మరలు ఏవైతే ఉంటే అవి ఏర్పాటు చేయడం, ఇటువంటివి. సో ఇవన్నీ ఆంథ్రోపోజెనిక్ రీజన్స్గా కొన్ని చెప్పొచ్చు. సో గుర్తుంచుకోండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన గణాంకాలు అండ్ ఇటువంటి టాపిక్స్ని మనం ఈ స్లైడ్ ఏదైతే ఉంటుందో, న్యూస్ పేపర్కి వచ్చిన ఆర్టికల్ని విత్ క్లియర్ ఇమేజ్ మీకు నేను ప్రవీణ్ సార్ పర్సనల్ వాట్సాప్ ఛానల్, సో నా పర్సనల్ వాట్సాప్ ఛానల్లో మీకు పోస్ట్ చేస్తున్నాను. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని చూడండి, మీకు అందులో అప్డేట్స్ ఇస్తున్నాను, లైవ్ సెషన్స్ తీసుకుంటున్నాను. అక్కడ మీకు ఈ వాట్సాప్ ఛానల్ సంబంధించిన లింక్ ఉంటుందో ఒకసారి చూడండి. అండ్ భాషని అనే ఒక అనువాదిని వార్తల్లోకి వచ్చింది, ముఖ్యంగా ఒక భాష నుండి మరొక భాషలోకి ట్రాన్స్లేట్ చేసే అనువాదిని. సో చూడండి, భారతదేశంలో చాలా మతాలు, ప్రాంతాలు ఉన్నాయి, భిన్నత్వంలో ఏకత్వం గుర్తుంచుకొని మన భారతదేశం. సో ఉపాధి లేదా ఇతర అవసరాల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళి మాతృభాష తప్ప వేరే భాష రాని వారు కమ్యూనికేషన్ విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనకు తెలుసు, మనం తెలుగు మాట్లాడతాం, తెలుగు మాట్లాడే మనం తమిళ్కి వెళ్ళామనుకోండి, తమిళనాడుకి వెళ్ళామనుకోండి, అక్కడ మనకు తమిళ్ రాదు, వాళ్ళకు తెలుగు రాదు. సో కమ్యూనికేషన్ అనేది ఏర్పడదు. సో గుర్తుంచుకోండి, కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం భాషిని పేరుతో కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రస్తుతాన్ని ప్రపంచానికి నడిపిస్తోంది. కృత్రిమ మీద దాని ఆధారిత ఒక ఏమంటాము యాప్ని డెవలప్ చేస్తారు. సో అనువాదినిది, ఓకేనా? ఇది ఒక భారతీయ భాషను మరొక భాషలోకి, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి ఇతర భారతీయ భాషలోకి ట్రాన్స్లేట్ చేసే ఒక గొప్ప యాప్. ఈ యాప్ ఆండ్రాయిడ్, iOS వేదికల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. భాషని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, దంపతుల్లో ఎవరికైనా వైద్య సమస్యలు ఉంటేనే అద్దె గర్భానికి అనుమతి అని చెప్పేసి సరోగసీకి సంబంధించిన రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్లో మరొక అంశాన్ని చేర్చడం జరిగింది. సో ఇక్కడ చూడండి, అద్దె గర్భం. సో అద్దె గర్భం సరోగసీ ద్వారా సంతానాన్ని పొందేందుకు ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. తద్వారా దంపతులు ఎవరో ఒకరు వైద్య సమస్యతో బాధపడుతున్నట్లయితేనే దాత అండాన్ని లేదా వీర్యాన్ని ఉపయోగించుకునేందుకు వీలు కల్పించింది. ఈ పద్ధతిలో సంతానాన్ని పొందాలనుకునే భర్త లేదా భార్యకు వైద్యపరమైన సమస్య ఉన్నట్లు జిల్లా మెడికల్ బోర్డు ఏదైతే ఉంటుందో, మనకి వైద్యపరమైన ధృవీకరణ మెడికల్ బోర్డు ధృవీకరించాల్సి ఉంటుంది. అప్పుడే దాత బీజకణంతో అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందేందుకు వీలవుతుందని ఇటీవల, సో నిన్నటి రోజున విడుదల చేసిన, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూల్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని అమెండ్మెంట్స్ అనేవి వార్తల్లోకి వచ్చినాయి. గుర్తుంచుకోండి, దంపతుల్లో ఎవరికైనా ఒకరికి సమస్య ఉంటేనే, మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటేనే, వైద్యపరమైన సమస్యలు ఉంటేనే ఆ జంట అద్దె గర్భానికి సంబంధించి అర్హత సాధిస్తారంట. ఎవరైనా ఒకరికి సమస్య ఉండాలి, మెడికల్ బోర్డు వారు, డిస్ట్రిక్ట్ సంబంధించి వారు ధృవీకరణ పత్రాన్ని ఇవ్వాలి, దాన్ని సమర్పించేసేసి ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలి. అండ్ చంద్రుడిపైకి తొలి ప్రైవేట్ ల్యాండర్, సో యాక్చువల్గా నిన్నటి రోజున ఏం జరిగిందంటే ఇది ల్యాండింగ్ స్టేజ్లో ఒరిగింది, అంటే సేఫ్ ల్యాండింగ్ అనేది జరగలేకపోయింది. సో ఇక్కడ చూడండి, సో చరిత్ర సృష్టించింది అమెరికా కంపెనీ చంద్రుని పైకి తొలి ప్రైవేట్ ల్యాండర్ని పంపడం వరకు అద్భుతం, కానీ ల్యాండింగ్ చేయడం విషయంలో మాత్రం సమస్య ఏర్పడింది. చంద్రుడి ఉపరితలంపై తొలిసారిగా ఒక ప్రైవేట్ ల్యాండర్ అడుగుపెట్టే చరిత్ర సృష్టించబోతోందా అని చెప్పేసి అంతరిక్ష యాత్రల వాణిజ్యీకరణ భాగంలో భాగంగా
అమెరికాకు చెందిన, గుర్తుంచుకోండి, ఇంట్యూటివ్ మెషిన్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థ, అంతరిక్ష పరిశోధన చేసే స్టార్టప్, స్పేస్ స్టార్టప్, వారు పంపించిన ఒక ల్యాండర్. ఆ ల్యాండర్ పేరు ఏంటంటే ఒడిస్సీస్, ఒడిస్సీస్ గుర్తుంచుకోండి. సో ఒడిస్సీస్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించి అంటే అమెరికాకు సంబంధించి. ముఖ్యంగా ఆ సంస్థ పేరేంటి, ఇంట్యూటివ్ మెషిన్స్. సో ప్రైవేట్ ల్యాండరు, చంద్రుడి పైకి పంపను ల్యాండర్. అండ్ మనందరికీ తెలుసు భారతదేశంలో కొత్త చట్టాలు రాబోతున్నాయని చెప్పేసి గత సంవత్సరంలో పార్లమెంటరీ ప్రక్రియ ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఇక్కడ కొత్త నేర న్యాయ చట్టాలు ఏవైతే ఉంటాయో రానున్న జూలై 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని చెప్పేసి అఫీషియల్గా వార్త వచ్చింది. చూడండి, కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆమోదించిన నేర న్యాయ చట్టాలు ఈ ఏడాది 2024 జూలై 1 నుంచి అమలు కానున్నాయి. దేశంలోని ఇతర న్యాయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడం కోసం ఈ చట్టాలను రూపొందించిన విషయం మనందరికీ కూడా తెలిసింది. అయితే వాహనాలు ఢీ కొట్టి ప్రమాదానికి గురైనప్పుడు పరారయ్యే డ్రైవర్లపై, సో మనకేవైతే ఉంటాయో గతంలో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, సో చర్యలకు సంబంధించి మాత్రం నిబంధనలు అమల్లోకి రావంట. ఓకేనా, హిట్ అండ్ డ్రైవ్ కేసు ఉంటుంది కదా, ఆ కేసులకు సంబంధించి. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిన్నటి రోజున శనివారం 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. కొత్త చట్టాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత ఏడాది డిసెంబర్ 25 ఆమోద ముద్ర వేశారు. ఏమైనా సరే పార్లమెంటరీ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రపతి వద్దకు వచ్చిన ఆ బిల్లులు ఏవైతే ఉంటాయో ఆర్టికల్ 111 ఆధారంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే చట్టాలుగా మారతాయి. గుర్తుంచుకోండి, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 106 క్లాస్ 2 మాత్రం జూలై 1 నుంచి అమలు చేయడం లేదని హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తుంచుకోండి, హిట్ అండ్ రన్ కేసెస్ ఏవైతే ఉంటాయో ఇటువంటి వాటికి మాత్రం మినహాయింపించారు ప్రస్తుతానికైతే. భారత్ ఏఐ మార్కెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమం మీద, అటువంటి ఏఐ మార్కెట్ భారత్లో ఎలా ఉంది అని చెప్పేసి నాస్కామ్ కొన్ని గైడ్లైన్స్, కొన్ని గణాంకాలు ఇచ్చింది. 2027 నాటికి భారీగా వృద్ధి చెందే అవకాశం అంట భారతదేశంలో. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ 150,000 కోట్లు కాబోతుందంట వెలువ. అండ్ ఏటా 25-35% వృద్ధి రేటు సాధిస్తుందంట భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ అనేది. ప్రపంచ సాంకేతిక రంగాన్ని ఓ ఊపు ఊపేస్తున్న కృత్రిమ మేధకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు భారత్లో అసాధారణ అవకాశాలు ఉన్నాయని భారత జాతీయ ఐటీ పరిశ్రమలు సేవల సమాఖ్య నాస్కామ్ ఇటీవల ప్రకటించింది. 2027 భారత ఏఐ మార్కెట్ విలువ 1.4 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా ఉంది. 2024-27 మధ్య ఏఐ మార్కెట్ వృద్ధి రేటు ఏకంగా 25-35% వరకు ఉంటుందని ఈ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. భవిష్యత్తు అంతా కృత్రిమ మీదదేనని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ టెక్నాలజీ అందిపుచ్చుకోవచ్చని గణాంకాలు చెప్తున్నాయి. అండ్ సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిని కొలిచిన శాస్త్రవేత్తలు, ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఏ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు, దట్స్ ఎనఫ్. సో గురుత్వాకర్షక్త మనకి గ్రావిటేషన్ ఫోర్స్ సంబంధించి, సూక్ష్మ స్థాయిలో గురుత్వాకర్షణ శక్తిని శాస్త్రవేత్తలు విజయవంతంగా కొలిచారు. దీనివల్ల ఇప్పటి వరకు అంతు చిక్కని క్వాంటం గురుత్వాకర్షణ సిద్ధాంతం గురించి లోతుగా శోధించడానికి వీలవుతుందని చెప్తున్నారు. క్వాంటం స్థాయిలో, పరమాణు స్థాయిలో గురుత్వాకర్షణ బలం ఎలా పనిచేస్తుందన్న దానిపై శాస్త్రవేత్తలకు పూర్తిగా అవగాహన లేదంట. పెద్ద వస్తువులతో పోలిస్తే సూక్ష్మ రేణువుల బలాల తీరుతెన్నులు భిన్నంగా ఉంటాయి. తాజాగా బ్రిటన్లోని సౌతాంప్టన్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక చిన్న రేణువుకు సంబంధించిన బలహీన గురుత్వాకర్షణ శక్తిని కొలిచారంట. సో ఇక్కడ వరకు ఎనఫీ టాపిక్. ఓకేనా, ఎవరు, బ్రిటన్లోని సౌతాంప్టన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన చిన్నారెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతలకు ఎంపికయ్యారు. సో అదేంటో చూడండి, రాష్ట్ర ప్రణాళిక సంఘం స్టేట్ ప్లానింగ్ కమిషన్కి ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి గారు. సో చూడండి, కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డిని, జి చిన్నారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వనపర్తి జిల్లాకి సంబంధించిన వ్యక్తి. ఇక ఏపీకి సంబంధించి ఆర్టీఏ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి ఆర్టీఏ కమిషనర్గా ఉదయభాస్కర్ రెడ్డి గారు. సో చూడండి, సమాచార హక్కు చట్టం కమిషనర్గా డాక్టర్ అల్లారెడ్డి ఉదయభాస్కర్ రెడ్డి గారిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గెజిట్ జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన 3 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు, గుర్తుంచుకోండి. అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచారాన్ని పొందడం కూడా ప్రాథమిక హక్కే అకార్డింగ్ టు ఆర్టికల్ 19 క్లాస్ 1A.
సో ఇక్కడ గుర్తుంచుకోండి, రాష్ట్రానికి సంబంధించిన సమాచార హక్కుకు సంబంధించిన సంస్థకి కమిషనర్గా ఉదయభాస్కర్ రెడ్డి గారు. సో ఏపీకి సంబంధించింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే బ్లడ్ క్యాన్సర్ కట్టడికి కొత్త ఔషధం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐదో వంతు జీవజాతులు అంతరించే ముప్పు ఉంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఇటీవల కొన్ని గణాంకాలు నివేదిక రూపంలో. అండ్ భాషల అనువాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ యాప్ భాషిని. అండ్ దంపతుల్లో ఎవరికైనా వైద్య సమస్యలు ఉంటేనే డిస్టిక్ మెడికల్ బోర్డు వారు సర్టిఫికెట్ ఇస్తేనే వారు సరోగసికి అర్ధగర్భానికి అనుమతి అని చెప్పేసి అంశము. అండ్ చంద్రుడిపైకి తొలి ప్రైవేట్ ల్యాండర్ అమెరికాకి సంబంధించి ప్రైవేట్ సంస్థ. సో కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. అండ్ భారత ఏ మార్కెట్ 150 కోట్ల విలువగా ఉండబోతుందని చెప్పేసి నాస్కామ్ సంస్థ వృద్ధి అంచనా. అండ్ సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిని కొలిచిన బ్రిటన్లోని సౌత్హాంప్టన్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం నూతన ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి గారు. అండ్ ఆర్టీఐ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉదయ్ భాస్కర్ రెడ్డి గారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్ లేని సంశయాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.